మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సాధారణంగా అందరికీ సహాయం చేసే గుణం ఉంటుంది. అంతేకాదు బాల్యం నుండే తమ పిల్లలకు పరులకు సహాయం చేయమని వారి తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్నా అని మదర్ తెరీసా చెప్పారు. కానీ చాణక్యుడి ప్రకారం సహాయం చేయటంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. కొన్ని లక్షణాలు ఉన్న వారికి అస్సలు సహాయం చేయకూడదని చాణక్యుడి చెప్పాడు. చాణక్యుడి మొదటి మౌర్య చక్రవర్తి అయిన చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రి. చాణక్యుడు రాజనీతి శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రంతో పాటు మనస్తత్వ శాస్త్రంలో కూడా తన నిపుణత కనపరిచాడు. చాణక్యుడు రచించిన నీతి శాస్త్రం చాణక్య నీతి పేరుతో ప్రసిద్ధి చెందింది. మరి ఇంతటి గొప్ప వ్యక్తి అయిన చాణక్యుడు చెప్పిన ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా, ఒక స్త్రీ తనకు తెలిసి ఎప్పుడూ తప్పులు చేస్తూ ఉంటే అటువంటి స్త్రీకి ఎన్నడూ సహాయం చేయకూడదు. ఒకవేళ సహాయం చేస్తే తను ఎప్పుడూ తెలిసే తప్పు చేస్తుంది కావున సమాజంలో మీకు ఉన్న గౌరవం పోతుంది. రెండవదిగా, అసలు ఎటువంటి కారణం లేకుండా ఎప్పుడూ ఏడుపు మొహం పెట్టే స్త్రీకి ఎన్నటికీ సహాయం చేయకూడదు. ఆమె ఎప్పుడూ ఏడుస్తూ ఉంటుంది కాబట్టి ఒకనొక సమయంలో సహాయం చేసిన మీ మీద కూడా పడి ఏడుస్తుంది. ఇక చివరిగా, మూర్ఖ స్వభావం ఉన్నవారికి అస్సలు సహాయం చేయకూడదు. ఒకవేళ మీరు సహాయం చేసినా ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఆ మూర్ఖత్వాన్ని మీ మీద కూడా ప్రదర్శిస్తారు. కావున మీరు కూడా ఎటువంటి పరిస్థితులలో ఇప్పుడు మనం చెప్పుకున్న మూడు లక్షణాలు కలిగిన వారికి మాత్రం ఎన్నడూ సహాయం చేయకండి. సహాయం చేసి ఇబ్బందులలో పడకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.